సో ఎన్టీఆర్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ప్లస్ అయింది సినిమాకి. సో ఏమన్నా టిప్స్ కానీ ఏమన్నా చెప్పారు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళడం అట్లా ట్రైలర్ లాంచ్ చేయడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. అంటే అల్లు అర్జున్, ఎన్టీఆర్ అంటే వాళ్ళకు పర్ఫార్మర్స్, అలాంటి వాళ్ళ త్రూ మనం ఒక ట్రైలర్, ఇద్దరు ప్యాన్ ఇండియా స్టార్స్, ఇద్దరు ప్యాన్ ఇండియా స్టార్స్, అంటే ప్యాన్ ఇండియా స్టార్స్ అవన్నీ స్టార్డమ్ అవన్నీ తీసేస్తే ప్యూర్ యాక్టర్స్ వాళ్ళు. ఏ సీన్కైనా ఏ రోల్కైనా ఇంకో అలా అంటే దే వుడ్ బి ఇన్ దట్ జోన్. సో అలాంటి వాళ్ళు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారంటే ఇట్స్ ఆబ్వియస్లీ 100% గుడ్ థింగ్. కానీ ఇంకా నాకు ఇష్టమైన వ్యక్తులు ఎన్టీఆర్ గారు ఏం చెప్పారు? చాలా బాగా చేసావు, అసలు నువ్వు ఫస్ట్ సినిమా చేస్తున్నట్లే అంటే థ్యాంక్స్ అన్న అని చెప్పాను. దాని తర్వాత ఆయనకు ఒక షార్ట్ ఉంటుంది ట్రైలర్లో, అనుపమ ఇలా గ్లాస్ ఇట్లా తీసేసి నేను ఇలా అన్నీ వెళ్ళిపోతా సూట్ దాంట్లో. ఆ షార్ట్ అయితే చాలా బాగా నచ్చింది, రెండుసార్లు చూసారు ట్రైలర్. తారక్ అన్న చూసి చాలా హ్యాపీ, ఇలాగే మీ ఫాదర్ని ప్రౌడ్ చేస్తూ ఉండాలి అనేది. లైక్ అంటే వాళ్ళందరూ డాడీతో కానీ రాజుగారితో కానీ ఎప్పటి నుంచో ట్రావెల్ అయిన వాళ్ళు కదా, ఆ కన్సర్న్ ఉంటుంది. సో మీ ఇష్టాన్ని ఏమైనా షేర్ చేసుకున్నారు ఆయనతో, ఎన్టీఆర్ గారితో? నేను చెప్పా అన్న మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు, రియల్లీ అడ్మైర్ యూ అని చెప్పి. నాకు బన్నీ అన్న మీద ఆల్రెడీ మొత్తం స్టేజ్ మీద చెప్పేశారు. సో విజయ్ దేవరకొండ కూడా మీ సినిమాకి సపోర్ట్ చేయడం జరిగింది, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? విజయ్ అన్న నేను ఒకటే జిమ్కి వెళ్తాం ప్లేస్, ఓకే 360 అని. సో రౌడీ బాయ్స్ కంటే ముందు విజయ్ అన్న వచ్చారు ఆఫీస్కి, అప్పుడు నేను ఏదో వర్క్లో ఉన్నాను, అక్కడ బిజీగా ఉన్నాను. అయితే డాడీ విజయ్ అన్న కలుస్తా అన్నారు అంటున్నాను. సరే నేను నంబర్ తీసుకొని అన్న మీరు ఫ్రీ ఉన్నప్పుడు చెప్తే నేను వచ్చి కలుస్తాను అంటే కలిసాను. 15 మినిట్స్ చాలా బూస్టప్ ఇచ్చారు. అంటే హీ బికేమ్ ఏ స్టార్ విత్ నో బ్యాక్గ్రౌండ్ కదా. నేను అడిగాను అన్న ఇట్లా ఏంటి నెపోకిడ్ అనుకుంటారు నన్ను, కానీ వాళ్ళకి తెలియదు కదా నేను ఎంత కష్టపడ్డాను, నా బిహైండ్ ద సీన్స్ ఎవరికి తెలియదు కదా అనుకుంటారు. నేను ఇలాగేం 6 ఫీట్ కాదు, ఏదో కొంచెం డ్యాన్స్ చేస్తాను. ఏ చిచ్చి అసలు నువ్వు కాన్ఫిడెంట్గా నిన్ను నువ్వు నమ్ముకొని యాక్టింగ్ చేయి, పక్కా బాగుంటుంది నీ యాక్టింగ్, నువ్వు నీ పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి, నీ లుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి చెప్పి చాలా హోప్ ఇచ్చాడు.